कामारेड्डी जिल्ला केंद्रंलो उन्न श्रावणी आईटीआई कलाशाल याजमान्यं धनार्जने देयंगा पनिचेस्तुंदनि बहुजन प्रजास्वाम्य विद्यार्थी समाख्य बीडीएसएफ आंदोलन निर्वहिंचारु। ई संदर्भंगा बीडीएसएफ राष्ट्र अध्यक्षुलु ఎలెన్ ఆజాద్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న శ్రావణి ఐటీఐ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ విద్యార్థుల నుండి ఎగ్జామ్ సెంటర్ ఫీజు అని ఇంటర్నల్ ఎగ్జామ్ ఫీజు అని గవర్నమెంట్ ప్రకటించిన ఫీజు కంటే అధికంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తూ ఫీజులు కట్టకపోతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయనివ్వమని బెదిరిస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఇష్టానుసారంగా విద్యార్థులను బూతులు తిడుతూ మానసికంగా విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్నారని అన్నారు। విద్యార్థుల నుండి ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం మానసికంగా ఒత్తిడికి గురిచేస్తూ ఫీజు కట్టలేదని 40 మంది విద్యార్థులను ఎండలో గంటకు పైగా నిలబెట్టడం జరిగిందని అన్నారు। వెంటనే కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు। లేని ఎడల పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేస్తామని వారు అన్నారు। ఈ కళాశాల విషయంలో స్థానిక జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విటల్, జిల్లా అధ్యక్షులు ఎంపి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా నాయకులు మాణిక్యం, విద్యార్థులు శేఖర్, శ్రీకాంత్, కిరణ్, రాజు, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు। మేము ఈ సమస్యను పరిష్కరించకపోతే 2 నెలల్లోనే ఇక్కడికి వస్తాం, ఎవరైనా ఇప్పుడు అడగా ఈ సమస్య ఇన్ని ఇంత కాలంలో పరిష్కరిస్తామని ఇక్కడ మా ముందు చెప్పారు, అది నోట్ చేసుకున్నాం। ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే కమిషన్ సోకాల్ నోటీస్ ఇస్తుంది, మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదని అది దృష్టిలో పెట్టుకుని దయచేసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం। మనం మళ్ళీ తర్వాత ఒకవేళ మేము సోకాల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కాలపరిమితిని పెట్టండి, ఆ కాలపరిమితి